वेलकम बैक टू माय चैनल तन्या टू गाइड। सो इवाल्टी अपडेट अयिते स्टार्ट चेस्तुन्ना। फर्स्ट आफ् आल पेंचिन फीज वसूलकी पॉलिटेक्निक की कलाशाला लीवैते उन्नायो वाळ्ळकैते अनुमतिस्तुन्नारु। सो नार्मल गा डिप्लोमा कोर्स की 40,000 चोप्पुन फीज नु वसूलु चेयडानिकी पिटिशनर्स एवरैते उंटारो वाळ्ळ पॉलिटेक्निक कलाशालनु अनुमतिस्तू मध्यंतर उत्तर्वुलु अयिते रिलीज चेसिंदि। ई नेल 26కి వాయిదా అయితే వేయడం జరిగింది। సో యాక్చువల్ చాలా నర్వస్ గా ఉంది నాకు। సో అందుకోసమే నేను అప్డేట్స్ అయితే ఇవాల పోస్ట్ చేయలేదు। నెక్స్ట్ వచ్చేసరికి 40,000 వసూలు చేసుకోవడానికి అనుమతించాలని 15 కళాశాలల వరకు మనకి విచారణ అయితే చేపట్టడం జరిగింది। అండ్ నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఇంతకు ముందుకు సంబంధించి అగ్రికల్చర్ కి సంబంధించిన నోటిఫికేషన్ గురించి అయితే చేశాను। దాన్ని ఎవరైనా అప్లై చేసుకోలేదు అనుకుంటే అప్లై చేసుకోండి। అండ్ అధిక పింఛన్ అర్హులకు వడ్డీ మూత అండ్ దరఖాస్తుదారులకు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా బకాయిలను నిర్ధారిస్తున్న ఈపీఎఫ్ 3 నెలల గడువు ఇస్తూనే నెల నెల వడ్డీ పోటు సాలిన లెక్కలేస్తే 24 నుంచి 35% దాకా వసూలు అయితే చేయడం ఉంటుంది। సో ఈపీఎఫ్ ఇచ్చినట్టే ఇచ్చి తీసుకుంటున్నారన్నమాట। అండ్ చాలామంది వాట్సాప్ ఫీచర్స్లో పింక్ వాట్సాప్ అనేది ఒకటి యూజ్ చేస్తున్నారు చాలామంది। సో బేసిక్గా ఈ పింక్ వాట్సాప్ అనేది యూజ్ ఎవరైతే చేస్తారో వాళ్ళ డేటా అయితే హ్యాక్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉంటాయి। అండ్ అట్లాగే చాలామంది సైబర్ నేరాలకి ఇది ఒక ఎక్కువగా ఇదైతే రీజన్ అవుతుంది। అండ్ కోరుకున్న కాలేజ్ కోర్సు అనేది ఒకటి ఇవ్వడం జరిగింది। అండ్ యాక్చువల్ నేను ఒక సబ్స్క్రైబర్ అయితే నాకు ఇట్లా మెసేజెస్ చేసిండ్రు అండ్ కాల్ చేసి అడిగిన అనమాట। సో నార్మల్గా ఈ ఇయర్ నుంచి డిగ్రీ కోర్సులలో కంప్యూటర్ సైన్స్ ఉందా లేదా అనేసి చాలామందికి డౌట్ ఉండే, కానీ ఇప్పుడు ఫేజ్ 2 పెట్టుకోవాలనుకునే వాళ్ళు పెట్టుకోండి। అండ్ మీ దోస్తు లాగిన్ తోటి మీరు కాలేజ్లో అంటే లాగిన్ చేసినా కూడా వెబ్సైట్లో మీకు ఎక్కడ సీట్ అలర్ట్ అయింది ఏంటి అనేది మీ అలర్ట్మెంట్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు। అండ్ చాలామందికి ఎస్ఎంఎస్ అయితే వస్తుంది మీరు ఏ కాలేజ్ పెట్టుకున్నారు అని। చాలామందికి నేను సజెషన్ ఇచ్చిన ఎక్కువ కాలేజెస్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి అని కూడా। సో అట్లా చేసుకోండి, మీకు ఎంత మంచి ర్యాంక్ ఉన్నా కూడా వెబ్ ఆప్షన్స్ ఎక్కువ పెట్టండి। అండ్ చూసుకున్నట్లయితే కంప్యూటర్స్కి అండ్ కామర్స్కి చాలా డిమాండ్ అయితే ఉండడం జరిగింది। అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఆల్మోస్ట్ మనకి 78,212 మెంబర్స్ ఆప్షన్స్ అయితే ఇచ్చిండ్రు। రిజిస్ట్రేషన్ చేసుకున్నది మాత్రం 100,000 పైగానే, కానీ వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంది మాత్రం 73,000 మాత్రమే పెట్టుకున్నారు। సో కాలేజీలలో సీట్లు వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తొలి ప్రాధాన్యత ప్రకారమే సీట్లు అయితే దక్కాయి। అంటే వాళ్ళు ఫస్ట్ వెబ్ ఆప్షన్స్ ఏ కాలేజ్కి ప్రయారిటీ ఇస్తారో దాన్ని బట్టి కామర్స్కి అయితే ఫుల్ డిమాండ్ ఉంది। అండ్ ఈ బీఎస్సీ ఆనర్స్ కోర్సు సిఎస్సీ కోర్సు ఏదైతే ఉందో దానికైతే ఎక్కువ డిమాండ్ ఉంది। అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే లైఫ్ సైన్స్లలోనైతే ఫిజికల్ సైన్స్కి డేటా సైన్స్లో ఏఐఎంఎల్కి బాగా డిమాండ్ అవుతుంది అండ్ డిఫార్మాకి కూడా బాగా డిమాండ్ అయితే ఉండడం జరిగింది। అండ్ గవర్నమెంట్ కాలేజెస్లలో ఎక్కువగా వెబ్ ఆప్షన్స్ ఇచ్చిన వాళ్ళు ఎక్కడ ఇచ్చిండ్రు ఏంటి అనేది చూద్దాము। ప్రభుత్వ కాలేజీలలో నిజాం కాలేజ్ అండ్ అట్లాగే ప్రభుత్వ సిటీ కాలేజ్, తెలంగాణ మహిళా కాలేజ్ కోటిలో ఉంది, యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ సైన్స్, యూనివర్సిటీ పీజీ కాలేజ్, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ బేగంపేట్, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఖైరతాబాద్, ఏవీ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ సైన్స్, బాబు జగ్జీవన్ రామ్ కాలేజ్, ఇందిరాగాంధీ ప్రియదర్శిని కాలేజ్ నాంపల్లిలో ఉంది। ఎక్కువగా అందరు హైదరాబాద్లో ఉన్న కాలేజెస్ పెట్టుకోవడానికి ఇంట్రెస్ట్ అయితే చూస్తున్నారు। నెక్స్ట్ గ్రామాలకి ఎంబీబీఎస్ విద్యార్థులు అనే ఒక అంశంతో పేపర్లో ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది। సో ప్రతి వైద్య విద్యార్థికి 5 కుటుంబాలని దత్తత అయితే ఇస్తున్నారు। ఆ కుటుంబాల వారి ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు పరిశీలన చేసి రోగ నిర్ధారణ పరీక్షలు చేసి మందులు ఇవ్వాల్సిందనే బాధ్యత అయితే కమిషన్ సూచించింది। సో ఇవాళ అభ్యర్థులకి ఐఐటీహెచ్లో ఓపెన్ డే అయితే పెడుతున్నారు। సో ఇది ఇవాళ సంబంధించిన రెగ్యులర్ అప్డేట్।